అన్ని మండల శాఖ అధ్యక్షులు రాయకల్ సారంగా ప్లీజ్ కూర్చో, ప్లీజ్ మీ కూర్చుంటే అందరు కూర్చో ప్లీజ్. జిల్లా రైతు వేదిక కన్వీనర్ శ్రీ రైతుల తరఫున, రైతు వేదిక తరఫున మాత్రమే మాట్లాడవలసిందిగా జిల్లా రైతు వేదిక కన్వీనర్ శ్రీ మనోహర్ రెడ్డి గారిని రెండు మాట్లాడు. ఎందుకంటే 11 డేట్ వరకు తేదీ వరకు ఈ రోజు నుంచి ఏ విధమైన కలిసి వస్తారా? ఓకే, థ్యాంక్ యూ. అయితే మనం అందరం గల్లీ గల్లీ మళ్ళీ ఒకసారి ప్రధానమంత్రి గారిని అధికారానికి తీసుకొద్దామని ఆదర్శంగా ముందుకొచ్చినటువంటి అభ్యర్థి గౌరవనీయులు అరవింద్ అన్న గారు అందరు తెలుసు. మరి ఏప్రిల్ మాసంలో 2 పండుగలు చేసుకోబోతున్నాం. ఒకటి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మళ్ళీ సొంత బలంతో భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో అధికారం కైవసం చేసుకోబోతా ఉన్నది. 2 పండుగ, అన్ని పక్షాలు కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేక పక్షాలు ఉంటుండే, కానీ అన్ని పక్షాలు ఇవాళ నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో కోరుకున్నది ఏంటి అని అంటే, అంటే కమ్యూనిస్ట్ మనకు పడని కమ్యూనిస్ట్ కావచ్చు, అన్ని రకాల పక్షాలు కూడా కవిత ఓడిపోవాలి అంటున్నారు. మరి దానికి అరవింద్ అన్న గెలుస్తా ఉన్నాడు, అది కూడా ఒక పండుగ మనం ఈ ఏప్రిల్ మాసంలో చేసుకోబోతాం. నరేంద్ర మోడీ గారు మనకు పిలిపిస్తా ఉన్నారు, బయట శత్రువులను ఎదుర్కొన్నాం, పాకిస్తాన్ యుద్ధంలో 3 ఓడించినాం, కార్గిల్ వస్తే మరొకసారి ఓడించినాం, మొన్న పుల్వామాకు వస్తే మరొకసారి తిప్పికొట్టినాం. ఇవాళ మనకు బయట శత్రువుల కంటే కూడా అంతర్గతంగా భారతదేశంలో కంటే అసలు పుల్వామా దాడి జరిగిన తర్వాత మీరు సర్జికల్ స్ట్రైక్ చేసిన అడిగి వాళ్ళకు ఒక సమాధానం ఇవ్వాలి మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చెప్పాలా? అంతర్గతంగా ఉన్నటువంటి దేశ భద్రత ముప్పు కలిగిస్తున్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి కుహాన మేధావులు ఎవరైతే ఉన్నారో, కుహాన లౌకికాలు ఎవరైతే ఉన్నారో, కుహాన పార్టీలు ఎవరైతే ఉన్నారో అందరి మీద కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్త గుర్తమైన బాధ్యత ఉంది. 3 సర్జికల్ స్ట్రైక్ చేయబోతున్నాం, దానికి క్యాప్టెన్ నరేంద్ర మోడీ, చేసేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, చేసేది భారతదేశంలోనే మన విపక్షాల పైన. భారతదేశంలో అధికారం కైవసం చేసుకోవాలా మనందరం కూడా బాగుందా? నేను ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ప్రజలు గ్రామంలో ఒక అమ్మ అంటుంది, మరి బిడ్డ మా కొడుకుగా రోజు బీజేపీ తిరుగుతున్నాడు, ఇంటి మీద జెండా పెట్టిండు, బిడ్డల కన్ను వేసుకున్న రోజు బీజేపీ అంటున్నాడు, మరి ఇట్లా తిరుగుతే నీకు ఏమొస్తుంది అని అంటే అరవిందర్ నేను మాట్లాడినా అన్న మరి ఏం చేద్దామంటే అరవిందర్ ఒక మాట చెప్పిండు, ఈ వ్యభిచార ప్రాంతంలో తిరుగుతున్నటువంటి యువకులందరూ కూడా సుమారు 3,000 మందికి కాన్స్టిట్యూన్స్లో కూడా ఉద్యోగాలు కల్పిస్తామని ఆందోళన కూడా అని చెప్పి అరవిందర్ మాట్లాడడం జరిగింది. మన భారతీయులు భారతదేశంలో ఉండేవాళ్ళు సింహాలాగా ఉండాలంటే, వెనుకబడి ఉండకుండా ఉండాలంటే నరేంద్ర మోడీ లాంటి మొగాడు, పాకిస్తాన్ మెడల్ వంపే మొగాడు మనకు అవసరము. కాబట్టి ఈసారి భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు పైన ఓటు వేసి ఖచ్చితంగా అరవింద్ గారిని పార్లమెంటుకు పంపించాలి. అదేవిధంగా ఇక్కడ ఒక వ్యక్తి పెద్ద మనిషి తెలంగాణలో ఉన్నాడు, 16 సీట్లు ఇంకొకరితో కలుపుకొని 16 సీట్లు మాకు ఇచ్చినట్టయితే పార్లమెంట్ కాదు భారతదేశాన్ని ఒప్పుతాడు. కనుక మాట చిన్న మాట, మాంసము మందు తాగినోడు నాకు తెలిసి ఇప్పటి వరకు ప్రధానమంత్రి ఎవరు కాలేదు, కాడు. ఇది కళలు కూడా ఉట్టి కళలే అయిపోతాయి, ఉన్న సీట్లు పోతాయి, ఉన్న సీట్లు పోతాయి. నీ కోడి కంటే కలి వచ్చింది. ఈరోజు నైజాం వారసులను, నిజాం ప్రభు యొక్క చిత్తర కొడుకులను పొగుడుకుంటూ తెలంగాణకు మనం రాస్తుండు మీరు జీవితులు అనుకుంటా ఉండాలని ఈ చిత్తర నాయకులను పక్కన పెడితే తెలంగాణకు కాబోయే ఈరోజు మీరే ఖచ్చితంగా ఆంధ్రాలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా 17 సీట్లకు 17 సీట్లు గెలవడానికి ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలి. మీ గెలుపు అరవింద్ గారిది కాదు, బండి సంజయ్ గారిది కాదు, మీ అందరి గెలుపు అని మరొకసారి యువకులు
ఇక్కడ ఢిల్లీ ఎన్నికలు తెలంగాణ ఎన్నికలు కావు,
ఈరోజు ఢిల్లీలో ఎవరు ఉండాలి? ఢిల్లీలో ఎవరు ఉండాలి? ప్రైమ్ మినిస్టర్ మోడీ కావాలంటే అరవిందను మనం గెలిపించాలి. ఇది అందరూ దయచేసి కార్యకర్తల సోదరులు అందరూ కష్టపడితే మనకు మంచి రోజులు ఉన్నాయి. మన అరవింద్ గారు ఈరోజు మన దగ్గర పార్లమెంట్ మెంబర్గా పంపిస్తే మన తెలంగాణలో ఇక్కడ ఈరోజు పార్లమెంట్ మెంబర్గా ఉన్న కవిత చేయలేని పని మన అరవింద్ గారు చేసింది. మీకు తెలుసు కదా, ఒక రైతు సమస్యను తీసుకుపోయి ఢిల్లీ దాకా తీసుకెళ్ళి రామ్మాధవ్ గారిని మన రాష్ట్ర ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అమిత్ షా గారిని కలిసి ఈరోజు పసుపున్న లోటును కేంద్ర ప్రభుత్వం రైతుల అకౌంట్లో నేరుగా జమ చేసే పద్ధతే పీడిపిఎస్ స్కీమ్. ఇది కార్యకర్తలందరూ కూడా దయచేసి దీని మీద అవగాహన పెంచుకొని మన గ్రామాల్లో ముఖ్యంగా రైతులకు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ వర్సెస్ అన్ని పార్టీలు మొట్టమొదటిసారి ఎన్ని జరుగుతుంది దేశమంతా కూడా. ఇది దేశభక్తికి దేశం కోసం ధర్మం కోసం జరుగుతున్నటువంటి యుద్ధం ఇది. ఈ యుద్ధంలో ప్రతి కార్యకర్త కూడా పనిచేయాలి. మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. ఏదైతే నరేంద్ర మోడీ గారి గత 5 సంవత్సరాల పరిపాలనలో స్వచ్ఛమైన పరిపాలన, అవినీతి రహితమైన పరిపాలన, పారదర్శకత ఉన్నటువంటి జవాబుదారీతనం ఉన్నటువంటి పరిపాలన అందించినటువంటి నరేంద్ర మోడీ గారిని మళ్ళొక 5 సంవత్సరాలు గెలిపించుకుంటే బాధ్యత మన కార్యకర్తల మందరి మీద ఉంది. ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశించి అన్ని వర్గాల వారి కోసం ఏదైతే రైతుల కోసం అనేక పథకాలను రైతులకు మద్దతు ధర ఇవ్వడం విషయంలో కానీ రైతుకు ఆర్థికంగా సహాయం చేయడం కోసం, అదేవిధంగా మహిళల కోసం గౌరవాల కోసం అనేక పథకాలు ఏదైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రతి ఒక్కరికి 2022 వరకు ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ళు నిర్మాణం చేసుకునే విధంగా, అదేవిధంగా 8 కోట్ల గ్యాస్ సిలిండర్ ఉచిత గ్యాస్ సిలిండర్కు పంచినటువంటి ఘనత మన ప్రభుత్వానిది. మరి గతంలో ఎన్నడూ లేని విధంగా 14th ఫైనాన్స్ కమిషన్ ద్వారా 10% గతంలో కంటే ఎక్కువ రాష్ట్రాలకు నిధులిస్తూ ఉంటే మరి ఇక్కడ కేసీఆర్ గారు కేంద్రం రాష్ట్రాలను పట్టించుకోవట్లేదు. ఈ రాష్ట్రం మీద కేంద్రం పెత్తనం వేయాలని పెత్తనం చెలాయించడం వేయాలని చెప్పి అడుగుతా ఉన్నారు. కానీ మనం పెత్తనం చెలాయించట్లేదు. ఈ రాష్ట్రం మీద కేసీఆర్ గారి కుటుంబం మాత్రమే పెత్తనం చెలాయిస్తుంది. మనం ఎప్పుడు కూడా అన్ని రాష్ట్రాలను సమానంగా చూసినటువంటి ప్రభుత్వం మన మోడీ గారి ప్రభుత్వం. మరి గతం ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా ఏదైతే పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ విషయానికి వస్తే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన ఈ 4-5 సంవత్సరాలలో ప్రపంచంలో ఉన్న అన్ని ముఖ్య దేశాలను పర్యటన చేసి అందరికీ దౌత్యపరమైనటువంటి సంబంధాలు మెరుగుపరుచుకొని పాకిస్తాన్ భూభాగం చొచ్చుకొని మరి సర్జికల్ స్ట్రైక్ చేస్తే ప్రపంచంలో ఏ దేశం కూడా మనకు శత్రు దేశం పాకిస్తాన్ మిత్ర దేశమైనటువంటి చైనా కూడా నోరెత్తనటువంటి పరిస్థితి ఉందంటే అది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి నరేంద్ర మోడీ గారు గెలవడం గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. నరేంద్ర మోడీ గారు పార్లమెంటులో ఈరోజు వచ్చే ప్రభుత్వం మనది. మరి ఆ ప్రభుత్వంలో మన నిజామాబాద్ నుండి కూడా మనకు భాగస్వామ్యం ఉండాల్సినంత అవసరం ఉంది. నిజామాబాద్ నుండి కూడా మన అరవింద గారిని గెలిపించుకుని పార్లమెంట్ పంపాల్సిన బాధ్యత మనకు ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ అందరూ కూడా చౌకీదార్ ధర్మపురి అరవింద్ గారికి పోటీ చేసి గెలిపించాలని మీ అందరూ కూడా విన్నవించుకుంటూ జై హింద్. ఎలక్షన్లు చేస్తారు.
ఎన్నో పార్టీలను కలిసి మంత్రి సుఖాటి వాళ్ళందరూ కలిసి బీజేపీ గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము అంటున్నాం ఏంటంటే, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం చేసినా కూడా మోడీ గారు చెప్పే ప్రజలు అన్నది సత్యము సత్యము సత్యము. రాబోయే రోజుల్లో తప్పకుండా విజయం భారతీయ జనతా పార్టీ సాధిస్తుంది. యువరాజు చూస్తున్నాం, 16 సీట్లు రాగిస్తే మజ్లిస్ సీట్లు ఒకటి తెచ్చుకొని ఈ 17 మంది కూడా ముప్పై నేను చక్రం తిప్పా అని చెప్పి మన కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఎందుకయ్య నువ్వు చక్రం తిప్పేందుకు మెడల్ వచ్చి నేను కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తానంటున్నారు. మేము ఒక్కటే చెప్తాం ప్రజలందరూ కూడా, మీరు మెడల్ కొట్టవలసిన అవసరం లేదు, మీరు శ్రమ పడవలసిన అవసరం లేదు. మీ ఎన్నికలు అయిపోయినాయి, మీరు రాష్ట్రాన్ని బాగు చేసే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అంతేగాని కేంద్రంలో ఏదో చక్రాలు తిప్పామంటే అది అయ్యే పని కాదు. తెలంగాణలో ప్రజలందరూ కూడా ఏదైతే తెలంగాణ పేరు మీద మీరు ఒకసారి గెలిపించండు, కొండ కూడా గెలిపించండు. తెలంగాణ పేరు మీద కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయడంతో లేకపోతే తెలంగాణ ప్రభుత్వం మీరు తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికో మీరు ప్రయత్నం చేస్తే భారతదేశంలోని ప్రజలు కూడా ఇవ్వరు క్షమించాలని నేను చెప్తున్నాను. మతంలో ఎలాగైతే ఎన్నికల్లో అత్యధికమైన ఓట్లు సాధించి మన అభ్యర్థుల్ని పార్లమెంట్ కు పంపామో ఆ రకంగా ఈసారి కూడా అరవింద్ గారిని అత్యధికమైన ఓటు వేసి గెలిపించి పంపించవలసిన అవసరం ఉంది. ఇక ముఖ్యంగా జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బాలయ్యవాస్ వేదిక మీద ఉన్న జిల్లా నాయకులు, వివిధ మండల అధ్యక్షులు, మోర్చా అధ్యక్షులు, ఇక నా తోటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నరేంద్ర మోదీ గారి అభిమానులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, జగిత్యాల ఉద్యమ గడ్డ అని ఎప్పటి నుంచో వింటాం, ఇవాళ మళ్ళీ తేల్చేసింది. పట్ల నామినేషన్లలో మ్యాక్సిమం జగిత్యాల దగ్గరికి ఉన్నాయి. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ నామినేషన్స్ జగిత్యాల మండలానికి వెళ్ళి జగిత్యాల జిల్లాకి ఉన్నాయి. ఇక ఈ ఎన్నికల్లో విజయం శ్రీధర్రెడ్డి గారు రావాలి పైకి, రాయకల్ మండల అధ్యక్షులు. ఈ ఎన్నికలు రిజల్ట్ ఎవరి చేతుంది చెప్పండి, ఎట్లా మీరు ఎట్లా ఓటేస్తారా? నాకు తెలిసి మీ పని ఇంకా సునాయాసం చేస్తా, ఇంకా ఈజీ చేస్తా. మీ ఇంట్లో యువకులందరూ, మీ ఇంట్లో అమ్మతోటి, అక్కతోటి, వదినతోటి ఒకటి వేస్తాం. వీళ్ళు ముగ్గురే, అమ్మ, అక్క, వదిన. అక్క లేదనుకో ఇంకా పని ఈజీ అయిపోయింది. చెల్లెలు ఎట్లా వేస్తారు? మీ అక్క కూడా వేస్తారు, కానీ ఆ బాధ్యత తీసుకోండి. ఏదో ఒక పని ఉండాలి కదా, చిన్న పనపై చెప్తున్నా. మీరు యువకులందరికీ చాలా చిన్న పనపై చెప్తున్నా. ఈ పని ఇక్కడ మన నియోజకవర్గంలో ఉన్న యువకులందరూ, నరేంద్ర మోదీ గారి అభిమానులందరూ కూడా ఈ చిన్న పని మన ఇంట్లోనే మనం చేస్తే మీరు మీ అరవింద్ అన్నని భారీ మెజారిటీతో గెలిపిస్తారు. నేను ఎడగా కూడా తిరగబడలేను. నేను మన లోకల్ మేనిఫెస్టో పంపిస్తా, మీ అందరికి వస్తాయి. ప్రతి కార్యకర్తకి లోకల్ మేనిఫెస్టో వస్తుంది, ప్యాంప్లెట్లు వస్తాయి. దయచేసి అవన్నీ చదవండి. మీ ఇంట్లో మీరు మన మహిళలకి చదివినిపించండి సార్. ప్రతి ఇంట్లో యువకుడు ఇవ్వాలి. నరేంద్ర మోదీ జిందాబాద్ అంటున్నాడు. నరేంద్ర మోదీ గారు ఫిరేక్ బార్, మోడీ సర్కార్ అబ్ కి బార్ 400 బార్. ఇక
మన నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీని ఇక్కడ బాగా పెంచాలా అన్న ఒక ఉద్దేశంతో ఒక లక్ష్యంతో పని మొదలు పెట్టినాం మనం 2017 సెప్టెంబర్లో రాజ్నాథ్ సింగ్ గారు వచ్చిన రోజు కాడికి వెళ్ళి పని మొదలు పని చేసుకుంటూ వస్తున్నాం. అవునా? ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రతి ఇంటింటికి నిజామాబాద్ నియోజకవర్గంలో చేరింది. ఆ ఘనత, ఆ సాటిస్ఫాక్షన్ మనందరికీ తప్పకుండా ఉంది. అదందరికీ మీ అందరికీ తెలుసు. ఇది మీ అందరు లేకపోతే సాధ్యం కాకపోతుండే. నేను ముఖ్యమంత్రి స్థాయి కూతురు, ఇక్కడ ఎంపీ గారు ఉన్నారు, ఆవిడకి ఫస్ట్ టైం ముఖ్యమంత్రిని చూసి ఉంటుంది ఇట్లా. నేను అనేక మంది ముఖ్యమంత్రులను వచ్చిన కూడా చూసాను. నాకేం పెద్ద ఆమె బలమైన అపోనెంట్ అని నేను అనుకోను, మీడియా మిత్రులు అనుకుంటారు పాప, ఎందుకంటే వాళ్ళ మేనేజ్మెంట్లు బాగా దోస్తు కాబట్టి. నాకేం పెద్ద ఒక టెనిస్ మధు గౌడ్ ఎంతలో నాకు కల్వకుంట్ల కవిత గారు కూడా కద్దరే. ఈ నియోజకవర్గాన్ని నేషనల్ మీడియా కవర్ చేసేటట్టు అంత బలంగా కొట్లాడతా ఇక్కడ భారతీయ జనతా పార్టీని పైకి తీసుకొస్తాను. ఉద్దేశంతో పని మొదలు పెట్టినా అది సాధ్యమైంది. అయితే నేను అనుకున్న దానికంటే ఎక్కువైంది. మన కవితమ్మ తల్లి దీన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోయింది. ఎంత తీసుకుపోయింది? నామినేషన్. ఆమె పూర్తిగా ఈ నియోజకవర్గాన్ని, రైతాంగాన్ని, యువకులని, వాళ్ళ భవిష్యత్తుని, పంట ధరలని ఏమి కూడా పట్టించుకోకుండా ఆమె మీద వ్యతిరేకం విపరీతంగా పెంచుకుంది. ఇక ఆవిడ మహిళలు మాట్లాడుతూనే ఉన్నారు, మహిళలు మాట్లాడుతున్నారని బాగా చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు. మీ అందరూ కూడా మన ఇంట్లో ఉన్న మహిళలకి చెప్తాం, వాళ్ళు 1000 రూపాయలు పెన్షన్ వాళ్ళే ఇస్తున్నారని అబద్ధాలు చెప్తున్నారు. పెన్షన్ పక్కకు పెట్టుకు తెలిసేపు. నరేంద్ర మోదీ గారు 5 కోట్ల ఇళ్ళు కట్టిస్తే దేశం మొత్తం 2022 వరకు మనకి ఎన్ని పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి దేశంలో చెప్పండి? 543. 5 కోట్లు అంటే ఎంత అయింది? సగటున 90,000 92,000 అయితే అంటే మనం మోటా మోటా 100,000 ఇళ్ళు కట్టుకుంటాం. మన నియోజకవర్గంలో 100,000 ఇళ్ళు కట్టాలి కదా. ఇప్పటికీ 2 కోట్లు డెలివరీ అయిపోయినాయి, హ్యాండ్ ఓవర్ అయిపోయినాయి మహిళలకి దేశమంతా. అట్లా చూసుకున్న సగటును 40,000 అయిపోవాలి కదా. మరి 40,000 అయినాయా? జగిత్యాల పట్టణంలో, జగిత్యాల నియోజకవర్గంలో ఇక్కడ ఇళ్ళు అయిపోయినాయా? ఎవరికైనా హ్యాండ్ ఓవర్ అయినాయా? దగ్గర చేతులు ఎందు మరి ఇల్లు లేని మహిళలు లేరా? కిరాయి ఇళ్ళలు ఉండటం లేరా? ఉన్నారు కదా. కిరాయి ఎంత కడుతున్నారు? 2,000 3,000 కడుతున్నారు కదా. మరి వీళ్ళు ఇచ్చేది 200, మనం ఇచ్చేది 800 పెన్షన్లా. ఆ 1000 రూపాయల పేరు ఇల్లు చెప్పుకుంటున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు 40,000 ఇల్లు ఆల్రెడీ ఇక్కడ కట్టి ఉండాలి, దానికోసం పైసలు పంపించింది కదా. మరి ఆ పైసలు ఎక్కడ పోయినాయి? తొలిసారి అడగాలి కదా, అడగాలి కదా. మరి మీరు అందరూ అడుగుతలేరు. నేను మీ మీద అలిగినా, నేను అలిగిన యువకుల మీద, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ యువకుల మీద, అందరి మీద అలిగిన నేను. మీరు చెప్తలేరు. అరే ఇల్లు గుంజుకున్నది నేనే 200 ఇస్తున్నది, కానీ ఇల్లు గుంజుకున్నదని చెప్తలేరు. చెప్తారా? ఇక మొన్న మాట్లాడకుండా
పెద్దదారు వచ్చిండే నిజామాబాద్ ఇటు కరీంనగర్ వచ్చిండు అటు అటు కరీంనగర్ పోతేనేమో సంజయ్ అన్నాడు. ఆడనేమో హిందుగాళ్ళు బంధుగాళ్ళు దిగుమాళ్ళ దరిద్రులు ఇలా చేత దేశమూడ ఆడనేమో హిందుత్వాన్ని ఆడాడు. ఇక ఈడికి వచ్చే వరకు నిజామాబాద్ రాగానే సోషల్ మీడియా మీద చిరు బుర్రలు అంటారు. ఇక మన కవితమ్మనేమో రోడ్ షో చేసుకుంటా మీకు ఫేస్బుక్లు ఉన్నాయా మీకు వాట్సాప్లు ఉన్నాయా, వాట్సాప్లు అబద్ధాలు చెప్తాయి, ఫేస్బుక్లు అబద్ధాలు చెప్తాయి. ఫేస్బుక్లు ఎందుకు అబద్ధాలు చెప్తాయి, వీటికి మాటలు బాగు రాసిందని చెప్తాయి, ఉన్నది ఉన్నట్టు చెప్తాయి. ఫేస్బుక్ ఇంటి పేరు వాట్సాప్ ఇంటి పేరు కలవకుండా కాదు, అది అవసరం చెప్పాయి. సరే అరవింద్ అబద్ధం చెప్తున్నాను అనుకుందాం ఒక మాట. ఈ గూగుల్ అయితే అబద్ధం చెప్పదే, గూగుల్ అబద్ధం చెప్తుందా? మీరు గూగుల్ చేయండి, కేసీఆర్ కిట్లలో ఎన్ని పైసలు నరేంద్ర మోదీ సర్కారు ఉన్నాయి? 6,000 రూపాయలు ఫస్ట్ హెడ్డింగ్ వస్తుంది. షాదీ ముబారక్లో ఎన్ని పైసలు కేంద్ర ప్రభుత్వం ఉన్నాయని 50,000 రూపాయలు ఫస్ట్ టక్కర్ వస్తుంది. మళ్ళీ ఏంటి కేసీఆర్ చెప్తున్నాడా? పెన్షన్లు గూగుల్ కూడా అడుగుతుంది, కవితమ్మనే చెప్పింది వీళ్ళు గుజరాత్లో 750 ఇస్తున్నారు, ఈడ 800 ఎందుకు ఇస్తారు? అసలు తప్ప అయిపోయింది, 50 రూపాయలు ఎక్కువ చెప్పినాం, 750 ఇస్తున్నట్టు నువ్వే అనుకున్నావు అంతే కదా. మళ్ళీ ఎన్ని ఎన్ని రోజులు అబద్ధాలు ఆడతారు? ఇవన్నీ మహిళలకు చెప్తారా చెప్పారా మీరు? ఇవల్ల మనందరికీ తల్లులకు చెప్పండి, ఇల్లు లేని మహిళ దేశంలో ఉండకూడదని నరేంద్ర మోదీ గారి లక్ష్యం 2022 వరకు ఇల్లు లేని మహిళ నిజామాబాద్ నియోజకవర్గంలో ఉండదన్నది మీ అరవింద్ అన్న మీకు ఇస్తున్న వాగ్దానం. ఆయన మోదీ గారు అమిత్ షా గారు కలిసి ఇద్దరు టికెట్ ఇచ్చిరా, మీరందరూ కలిసి నన్ను గెలిపిస్తారు. ఆ లక్ష ఇల్లు కట్టకపోతే మోదీ గారు అమిత్ షా గారు నా బొమ్మలు ఇవ్వకూడదు. పైసలు ఇస్తున్నా పోయి పని చేయకపోతే కట్టుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా పక్కకు పెట్టేస్తున్నాడు డైరెక్ట్. ఈయనకిస్తే ఈయన మషిన్ భగీరథ కమిషన్ కాకతీయాలని కూడా తిరుగుతున్నాడు. ఈయనకి పైసలు ఇవ్వాలట డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ మన తల్లులందరికీ ఇల్లు కట్టించేస్తున్నాడు. ఇది పెద్దగా పేపర్లు వస్తుంది, నేను వేస్తా మేనిఫెస్టో మొత్తం మీకు పంపిస్తా, ప్యాంప్లెట్లు పేపర్లో కూడా వేస్తా, ఇక 2 రోజులు వేస్తా. కట్టించే వారు నిద్రపోయేది లేదు. ఈసారి ప్రచారం చేస్తున్నాం, 2022 ప్రచారం చేయకుండా గెలవాలి. పసుపు పోవడం, పసుపు రైతులు ఉన్నారు ఆయన అంత పసుపు రైతులు మొత్తం ఉన్నారు యాభై. నాకు బాగా హ్యాపీగా ఉంది, నూతన సర్పంచులు యువకులు కలిసిండ్రు, రైతాంగం పసుపు రైతులు రైతులందరూ మంచి మంచి రైతులందరూ యువకులు ఉన్నారు ఫస్ట్ క్లాస్. పసుపు రైతు పసుపు పోవడం అనుకుంటే తిరిగింది పోయినసారి 2014 కవితమ్మ తిరిగిందా లేదా? తిరిగింది. పోయి నేను ఆ ముఖ్యమంత్రిని కలిసిన, నేను ఈ ముఖ్యమంత్రిని కలిసిన, 5 మందిని కలిసిన, పసుపు బోర్డు కోసం నేను పార్లమెంట్లో మాట్లాడిన, బీజేపీ ఇవాళ ఇక ఇది బీజేపీ ప్రభుత్వం ఇవాళ మా వల్ల కాదని ఆమెనే అనదా లేదా? మరి బీజేపీ ప్రభుత్వం ఇవ్వాలంటే మరి మీరు ఎందుకు వస్తున్నారు మళ్ళీ ఓట్లకి? మేమే ఇచ్చుకుంటాము. వీళ్ళందరూ మాటలు మాట్లాడతారు కదా, ఎన్నిగానో మాటలు నరుపుతారు కదా, మొత్తం నరుగుడు పోసేట్ వీళ్ళంతా వీళ్ళంతా మనని ఏం మాట్లాడకుండా సప్పుడు సరుగుడు చేయకుండా కామ్గా ఇద్దరు ముగ్గురు బీజేపీ నాయకులు మన పసుపు రైతన్నలు అందరినీ తీసుకొని ఢిల్లీకి పోయి మేనిఫెస్టో కమిటీ మెంబర్ మన ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ రామారావు సార్ని కలిసి ఆయనతోటి రాజ్నాథ్ సింగ్ గారి దగ్గరికి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఆయన కలిసి
లాభాలు ఉండేవో ఇవన్నీ డిస్కషన్ చేసినాక వాళ్ళిద్దరు కలిసి నన్ను పైసలు అవసరం పడుతుంది, బడ్జెట్ క్లియరెన్స్ కావాలి, ఫస్ట్ మీరు అగ్రికల్చర్ మినిస్టర్ కలవండి, అగ్రికల్చర్ మినిస్టర్ కలిస్తే తర్వాత పైసల కోసం మీరు నీతి ఆయోగ్ ఉండి అక్కడ కూడా దరఖాస్తు చేయండి, మేము అక్కడ అపాయింట్మెంట్ ఇప్పిస్తాం. ఇప్పించారు ఆడిపోతుంది. అక్కడ ఆ సార్ పేరు రాజీవ్ కుమార్ సార్, ఆయన దగ్గర మొత్తం చెప్పగానే నాకు అన్నీ తెలుసు. మా తోటలో కూడా పసిపే పడుతుంది. 5,000 రూపాయలు అంటే చాలా నుకసాను. నేను సార్ 5,000 కూడా వస్తలేదు, కొందరు 4,500 అమ్ముకుంటున్నారు. అంటే చాలా దారుణం ఇది, ఇట్లా ఉండకూడదు. గుజరాత్ రాష్ట్రంలో పసుపుకి బోనస్లు కూడా ఇస్తున్నారు, రేటు తక్కువంటే బోనస్ ఇస్తున్నారు రాష్ట్ర గవర్నమెంట్ అక్కడ. కాబట్టి మేము ఒకటి స్కీమ్ వర్కౌట్ చేస్తాము. నేను సార్ ఎంఎస్పి విధానం తిరిగి కూడా పెట్టండి. ఎంఎస్పి విధానం కాదు అరవింద్, ఎంఎస్పి విధానంలో ఏమవుతుందంటే ప్రభుత్వం పసుపంతా కొనుక్కోవాలా, సరుకు ఏ పంటల మీద ఎంఎస్పి ఉన్నదో మొత్తం కొనుక్కోవాలా, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయాలా, దాన్ని గోడౌన్లలో నింపాలా, ఆ గోడౌన్లు కొనాలా మళ్ళీ మేమే, మళ్ళీ అది మురిగిపోకుండా మెయింటైన్ చేయాలా, మళ్ళీ వాడిని అమ్ముకోవాలా, పైసలు తెచ్చుకోవాలా, ఇవన్నీ భారం అంతా కేంద్ర ప్రభుత్వం మీద పడుతున్నది. కాబట్టి మేము నూతనంగా అడ్వాన్స్ సైంటిఫిక్ విధానం తెచ్చినాము, ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ సిస్టమ్ తీసుకొచ్చినాము, దీంట్లో చేద్దాం. దీంట్లో ఇప్పుడు అన్న మాట్లాడుకుంటా చెప్పిండు, 100 రూపాయలు పెట్టుబడి పెడితే రైతుకి 150 రూపాయల రేటు రావాలి మినిమం, తక్కువ తక్కువ 150 రూపాయలు మేము ఫిక్స్ చేద్దాం. అంటే పసుపు మాట్లాడుకుందాం, పసుపు నాకు తెలిసి 7,000 7,500 ఉంటుందా పెట్టుబడి, 10-11,000 అవుతుందేమో సుమారు. మార్కెట్లో అయినా మనం 6,000 అమ్మినాం అనుకోండి, మిగిలిన 4,500 చక్కగా కేంద్ర ప్రభుత్వం నుంచి పసుపు రైతు బ్యాంక్ అకౌంట్లకి చక్కగా కేంద్ర ప్రభుత్వం పంపించేస్తుంది. సో ఇది సిస్టమ్. ఇట్లా గోడౌన్ ఉండవు, ట్రాన్స్పోర్టేషన్ ఉండదు, మెయింటెనెన్స్ ఉండదు, అమ్మటాలు మొత్తం సరుకు కొనడాలు ఉండవు. ప్రభుత్వం మీద భారం తగ్గుతున్నది, పసుపు రైతుకి రేటు వస్తున్నది, బెస్ట్ కదా? ఈ రకంగా చేద్దాం సార్. సంతోషం సార్, మీ కాళ్ళ దండం పెడతారు. మేమందరం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని, నరేంద్ర మోదీ గారి సర్కారుని ఎన్నడూ మర్చిపో, పసుపు రైతులు ఎన్నడూ మర్చిపో. మన రైతన్న అంటే అన్నదాత, మన వాళ్ళకి పాదాభి వందనం చేసినా తప్పు లేదు. ఇది చేసుడు మనం చాలా తక్కువ, ఇది మినిమం చేయాలా. మనం వరికి పెంచినామా రేటు? వరికి పెంచినా కదా, మనం మొక్కజొన్న పెంచినాం కదా, మనం చెరుకుకు పెంచినాం, మనం పొద్దుతిరుగుడుకు పెంచినాం, మనం సోయాకు పెంచినాం, మనం ఇటువంటి పంటలు 22 పంటలకు పెంచినాం. కాబట్టి పసుపు రైతు ఏం తప్పు చేసాడు సార్? పసుపు రైతు అలా రోడ్డు ఎక్కుతున్నాడు, ఎర్రజొన్న రైతు రోడ్డు ఎక్కుతున్నాడు, వీళ్ళకి మన వీళ్ళు కూడా మనకు అన్నదాతలు కదా. ఎర్రజొన్న రైతులు కూడా ఎర్రజొన్న పంటను కూడా పీడిపిఎస్ సిస్టంలో తీసుకుందామని చెప్పింది. సో పసుపు రైతు, పసుపు పంట, ఎర్రజొన్న పంట, ఈ రెండు పంటలు కూడా పీడిపిఎస్ సిస్టంలో తీసుకొద్దాము, పసుపు బోర్డు అనౌన్స్ చేద్దాము. దీంతో పసుపు ఎగుమతి పెరుగుతుంది, పసుపు మొత్తం భవిష్యత్తు మళ్ళా పూర్వ వైభవం దిశగా వస్తుంది. ఇవన్నీ కూడా పసుపు రైతుకి మనం శాశ్వతంగా వాళ్ళ గుండెల్లో ఉండిపోతాం, శాశ్వతంగా వాళ్ళ గుండెల్లో ఉండిపోతాం సార్. ఇవన్నీ మీరు చేస్తే అంటే తప్పనిసరి చేద్దాం. మనకి వేరే రైతులు పసుపు రైతులకు ఏం తేడా లేదు, అందరూ మన అన్నదాతలే. మేమంతా మొత్తం చేసినాం. ఇక్కడ పసుపు పంటకి ఇన్ని ఇబ్బందులు ఉన్నాయని మా దృష్టికోణం తీసుకురాలేదు. ఇప్పుడు మీరు తీసుకొచ్చిండ్రు, మేము టక్కా చేసేస్తామని. కల్వకుంట్ల కవితమ్మ 5 సంవత్సరాలు చేయని పని భారతీయ జనతా పార్టీ నాయకులు మనమందరం కలిసి, మన నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు, వేరే నాయకులు అందరు సహకారంతో 5 గంటలలో చేసేస్తాం.
దీన్ని బట్టి రైతాంగం పట్ల భారతీయ జనతా పార్టీ విధానం తెలుస్తుంది. ఇక ఎర్రజొన్న రైతులకి బాబా వాళ్ళు రోడ్డెక్కి ఎండల ధర్నాలు రాస్తా రోకోలు చేస్తుంటే పోయిన సంవత్సరం ఏమో ఎలక్షన్లు ఉన్నాయని పోలీస్ ఇచ్చారు కొంచెం, అవునా ఇచ్చారు కదా. ఈ సంవత్సరం ఏంటికి ఎలక్షన్లు అయిపోయినాయి. ఇక మన మహిళలకు నిన్న రోడ్ షోలో పోయినా, రోడ్ షోలో ఎక్కడ ఏ గ్రామంలో పోయినా అందరు చెప్తున్నారు ఎలక్షన్ల కంటే ముందట బియ్యం సన్నగుండే ఎలక్షన్ ఆనందుడు అందరికీ నవ్వుతున్నారు మహిళలందరూ. సో ఈ ఎలక్షన్ల తోటి ఎలక్షన్ల కోసం నడిచే సర్కారు, ఈ కారు సారు సర్కారు ఎలక్షన్ల కోసం నడుస్తుంది. మనది రైతాంగం ఆదాయం 2022 నాటికి రెట్టింపు కావాలన్నది మన సర్కారు నడుస్తుంది. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో మనం ఏ రకంగా ఆలోచన చేసినా, రైతాంగ విషయంలో ఆలోచన చేసినా, యువకుల విషయంలో ఆలోచన చేసినా, మహిళల విషయంలో ఆలోచన చేసినా, మనం ఎటువంటి అభివృద్ధి విషయంలో ఆలోచన చేసినా మనము కావాల్సింది మోదీ గారి నాయకత్వమే. ఈ దేశానికి అవసరం ఉంది. ఇక మన ప్రాంతం నుంచి గల్ఫ్ బాధితులు అనేకం, అవునా. గల్ఫ్ బాధితుల కోసం ఎన్నడన్నా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమైనా చేసిందా? ఏమేమి వాగ్దానాలు చేసింది మీకు తెలుసు. ఎన్ఆర్ఐ పాలసీ, ఎన్ఆర్ఐ సెల్లు, 500 కోట్ల పెట్టుబడి, వాళ్ళు చనిపోతే 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా, ఇక అనేకం. ఇవాళ రోజు ఫోన్లు వస్తే అన్నా నాకు 2 లక్షల రూపాయలు పంచేసిండు ఏజెంట్, 3 లక్షల రూపాయలు పంచేసిండు. కనీసం ఎంపీ గారి ఆఫీస్ నుంచి ఎవరైనా గల్ఫ్కు పోతుంటే ఆయన వీసా కరెక్ట్ ఉందా కాదా, తప్పు వీసానా, టూరిస్ట్ వీసానా, ఎంప్లాయ్మెంట్ వీసానా అని చూసి చెప్పే దౌర్భాగ్యం కూడా ఇవాళ మనకు లేదంటే కవిత గారు ఏ రకంగా ఆవిడ ఆఫీసు పనిచేస్తున్నదో మనం అందరం ఆలోచన చేసుకోవచ్చు. ఇవాళ ఎన్ఆర్ఐ సోదరులకు అందరికీ చెప్తా ఉన్నా, ఇక్కడ యువకులతో పాటు మీది కూడా బాధ్యత. మీరందరూ కూడా మీ ఇక్కడ మీ ఇళ్లలో ఉన్న మహిళలందరికీ మీరు ఎడ్యుకేట్ చేసి ఈ విషయాలన్నీ చెప్పి మీరు నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలపరచాల్సిన బాధ్యత ఎన్ఆర్ఐ మీద ఉంది. ఇవాళ ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిచినట్టయితే ఒక కాల్ సెంటర్ ఏదైతే పరిచయం అయిందో ఇక్కడ సోషల్ మీడియా తిట్టింది కదా కేసీఆర్ గారు, అదంతా కాల్ సెంటర్ల మహిమ, మీ అందరు మహిమ. యూత్ అంటేనే సోషల్ మీడియా. ప్లేజ్ అరవింద్ అన్న కాల్ సెంటర్ చాలా బలంగా నడుస్తుంది, అవన్నీ కనుక్కొని వచ్చిండు, దొర ఒకటి రాలే, అవన్నీ కనుక్కొని వచ్చిండు. అదే కాల్ సెంటర్ ఎన్ఆర్ఐల కోసం ఓపెన్ ఉంటుంది, హాట్ లైన్ 24/7. మన ఆఫీస్ కి ఫోన్ చేసి వీసా కాపీ పంపించేస్తే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ చెప్పేస్తాం ఈ వీసా నిజందా నకిలీదా, ఎంప్లాయ్మెంట్ దా, టూరిజం దా, దాని మీద పోవచ్చా పోవచ్చా. మీరు ఒక్కడిని ఆఫీస్ కాడికి రానవసరం లేదు కూడా, ఫోన్ల మీద అయిపోతాయి. ఎన్ఆర్ఐ సోదరులు బయట ఉన్న వాళ్ళందరూ ఎటువంటి ఇబ్బంది వచ్చినా అక్కడ కంపెనీలు ఇబ్బంది పెడుతున్నా, పాస్పోర్ట్ రాకుండా ఇవ్వకుండా ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం విదేశాంగ శాఖతోటి ఇదే కాల్ సెంటరు ఆ శాఖతోటి ఆ మంత్రిత్వ శాఖతోటి ఆఫీసులతోటి సంప్రదింపులు చేసి అక్కడ ఉన్న మన అన్నదమ్ముల బాధలన్నీ ఫోన్ మీద తీర్చేస్తాయి. ఇక్కడ యువకులందరికీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెద్ద క్యాంపు, ఇక్కడ అవన్నీ కానియాడు మన దొర మోదీ గారికి పేరు వస్తుందని అతి పెద్ద స్కిల్ డెవలప్మెంట్ క్యాంపు నిజామాబాద్ నియోజకవర్గంలో పెట్టి మన వేల సంఖ్య యువకుల్ని అందరినీ మనం స్కిల్ డెవలప్ చేసి ఇవాళ ఎటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించేలాగా పెరిగేలాగా వాళ్ళ జీతాలు కూడా మెరుగైన జీతాలు వచ్చేలాగా వాళ్ళని ట్రైన్ చేస్తాం మనం. వాళ్ళకి చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవాలంటే ముద్రా లోన్లు మనము వాళ్ళ ఇంటికి వచ్చే వరకు కూడా అప్లికేషన్ నుంచి ముద్రా లోను బ్యాంక్ అకౌంట్కి వచ్చే వరకు కూడా ఇదే
వచ్చేదా తీసుకొస్తాం, ఓ చిన్న ఎన్ఆర్ఐ సెల్ కూడా మన కాల్ సెంటర్ లో పెడతాం. చాలా మటుకు వాళ్ళ సమస్యలు దాంతో పరిష్కారం అయితే దానికి మీద పెట్టుబడి కూడా అవసరం లేదు, దానికి అంత స్తోమత మనకు ఉన్నది. ఇక శంకర ఫ్యాక్టరీలోకి వస్తే ఒకటే ఒక లెటర్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వంకి రాయమంటే 49% వాటా ఉంది రాష్ట్ర ప్రభుత్వంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా పట్టించుకోలేదు. ఒక లెటర్ రాయమంటే కూడా 2 సంవత్సరాలు నుంచి మొత్తుకుంటా ఉంటే పాదయాత్ర అయిపోయి కూడా 1 సంవత్సరం అయిపోయింది. మంత్రులు చెప్పినా మన పెద్ద నాయకులు చెప్పినా కూడా ఒక్క లెటర్ రాపి రాలేదు తండ్రితోటి ఇక్కడ ఎంపీ గారికి ఒక్క లెటర్. ఇక ఆమె పోయి మళ్ళీ ఇవాళ కవిత గారు నేను ఆ ముఖ్యమంత్రిని కలిసిన మూడు కోసము ఈ ముఖ్యమంత్రిని కలిసిన బీజేపీ వాళ్ళు ఇవ్వలేదు. అరే ఇంట్లో ఒక లెటర్ రాపి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయని కూడా చక్కెర ఫ్యాక్టరీ తెరవడానికి కూడా తయారున్నది. ఎన్నిసార్లు చెప్పిన రైతాంగం గురించి పట్టించుకొని ఎంపీ మనకు అవసరమా? ఇవాళ భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా మాటిస్తుంది. ఈయన మెడల్ వచ్చి 12% రిజర్వేషన్ తీసుకొస్తున్నాడు, అది ఆయన తరం కాదు. కానీ మనమే ఈయన మెడల్ వచ్చి ఆ లెటర్ తెప్పించి చక్కెర ఫ్యాక్టరీలు ఓపెన్ చేద్దాం. ఈ చక్కెర ఫ్యాక్టరీలు ఓపెన్ చేసేవాడు కాదు, కొత్త చక్కెర ఫ్యాక్టరీలు పెడతాము. ఇవాళ చెరుకు ధర 3200 దాకా ఉన్నది, చక్కెర 30% ఉన్నది, చక్కెర ఎగుమతి చేస్తే కేంద్ర ప్రభుత్వం బోనస్లు ఇస్తున్నది, దిగుమతి చేయడానికి పర్మిషన్ ఇస్తలేదు, చేసినోడికి 100% అదనపు ట్యాక్స్ పెట్టింది, లోకల్ చక్కెరకి డిమాండ్ ఉండాలని. ఇవన్నీ మోదీ గారి సర్కారు చేయంగా చక్కెర ఫ్యాక్టరీలు బంద్ పెట్టుకోవడం అయితే నిజంగా పాప పని. ఇటువంటివి అన్ని మన లోకల్ ఇష్యూస్ పక్కన పెడితే ఇక ఆమె ఓట్లు వచ్చినప్పుడు మాత్రం మీరు అందరు అడుగుండ్రి. ఇలా పెద్ద మొన్న చూసినావా వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ, ఆ పెద్దమ్మ దుర్గాదేవి పూజ చేయొద్దట. అంటే భారతదేశం అనుకున్నా బంగ్లాదేశ్ అనుకున్నా కాశ్మీర్ పోతే ఇలా తాత ఫరూక్ అబ్దుల్లా కేసీఆర్ కి చిచ్చ అవుతాడ. ఓవైసీ ఏమో ఫస్ట్ కజిన్ ఆడ ఆయన ఈ కాశ్మీర్ లో ఉన్న పరిస్థితి మీద మీది ఆలోచన విధానం ఏంటి? ఆర్టికల్ 370-375 మీ మీద విధానం ఏంది? ఈశాన్య రాష్ట్రాలలో చొరబాటుదారులు రోహింగ్యాలు బంగ్లాదేశ్ వాళ్ళు వీళ్ళందరినీ ఎల్లగొడదామా ఎల్లగొట్టొద్దా? లేకపోతే నువ్వు పిలుచుకొని హైదరాబాద్ ఓల్డ్ సిటీలో వాళ్ళకి ఇల్లు కట్టిస్తావా? మాకైతే కట్టేసిపోతుంది. వాళ్ళకి ఓట్లు అడుగు ఓటు హక్కు కావాలంట. వీళ్ళందరూ దొంగపాటలు చేసే పని. కమ్యూనిజం మొత్తం చచ్చిపోయి ప్రపంచం మొత్తం చచ్చిపోయా కానీ కేరళలో శవకప్పు మిగిలింది. ఆ శబరిమలలో మన ఆలయంలో ఏ రకంగా అయితే అందరు ఇన్వాల్వ్ అయ్యి తీర్పులు ఇస్తా ఉన్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంది? రామ మందిరం మీద మీ అభిప్రాయం ఏంది? ఇవన్నిటికీ ఆన్సర్ ఇవ్వకుండా మాకు 16 సీట్లు ఇవ్వండి, మేము చక్రం దిగుతాం. మేము చక్రం తిప్పితే ఎటు తిరుగుతుందో తెలియదు, అది పాకిస్తాన్ లో చూస్తుందా చైనా చూస్తుందా? ఆ చక్రం మీద మీ ఇద్దరు అన్నలు ఓ అక్బరుద్దీన్ అసదుద్దీన్ ఓవైసీ కూడా తిప్పుతారా మీతో? మరి అన్నిటికీ జవాబు ఇవ్వాలి కదా సార్. ఇది ప్రధానమంత్రి ఎలక్షన్ అవు, కేసీఆర్కి ఏం సంబంధం? రేపు ఫామ్ హౌస్ లో ఉండి చక్రాన్ని తిప్పుతా దేశం చక్రాన్ని తిప్తా అంటే తిరుగుతుందా? తిరగదు కదా. మరి మీకు సంబంధం లేని ఎలక్షన్ బాగా మీ ముద్ర బిడ్డని ఎందుకు ఎడలు తిప్పుతున్నాం? ఆమెకి అలవాటు లేదయ్యా, ఆమె 5 సంవత్సరాలు కూడా పొద్దునొచ్చి సాయంత్రము సినిమా యాక్ట్రెస్ లెక్కనో సెలబ్రిటీ లెక్కనో వచ్చిపోతుండే నియోజకవర్గానికి. నెలకు ఒకసారి 2 సార్లు వచ్చిపోతుండే. వచ్చినప్పుడు కూడా మన పాపం చెరుకు రైతులు ఆందోళన చేస్తుంటే మెట్పల్లిలా పోలీసులతో నూకే మించిపోయింది, పసుపు రైతులు రోడ్డు మీదకి ఎక్కి ఆందోళన చేస్తుంటే వాళ్ళని 144 సెక్షన్ పెట్టి లా
ఎర్రజొన్న రైతుల్ని జైల్లో వేపించింది, చేపించిందా లేదా? మళ్ళీ రైతుల్ని ఇంత కించపరిచి మహిళల్ని ఇల్లులు మోదీ గారు ఇచ్చిన డబ్బును కూడా వినియోగించుకొని ఇల్లులు కట్టకుండా మోసగించి యువకుల్ని అధోగతి పాలు చేసి ఒక్క కొత్త ఇండస్ట్రీ లేకుండా ఒక్క కొత్త ఇన్స్టిట్యూషన్ చేయకుండా అరే రామ తెలంగాణ యూనివర్సిటీ కథ ఏంది? ఆడ రోజు క్లాసులు కావు, ఆడ రోజు ధర్నాలు అయితే చూస్తున్నాం కదా, క్లాసులు అన్నీ బంద్ అయిపోతా ఉన్నాయి, కొత్త కోర్సులు ఏమి వస్తలేవు, పాత కోర్సులు బంద్ అయిపోతున్నాయి, స్టాఫ్ అంతా వెళ్ళిపోతుంది. ఇదే ఆ బంగారు తెలంగాణ, ఇదే ఆ ముఖ్యమంత్రి బిడ్డ ఉన్నది ఇలా చేసేది. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా చెప్పండి? మరి ఇటువంటి ఊళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మళ్ళా మన గ్రామాలకి మన పట్టణాలకి రానియకుండా తిప్పికొడదాము. ఇది మనమే కాదు, ఆమె ఏదైతే మన కవితమ్మ నేను బోధన్ కోడలు అన్నదో పుతంగల్ గ్రామం, ఆ గ్రామంలోనే ఎలక్షన్ మన అసెంబ్లీ ఎలక్షన్ టైంలో మహిళలు ఎంట్లో చెరువులు ఏం పెట్టడేరో అన్నారు అన్న వాట్సాప్లో చూసిరు కదా, చూసిరు కదా. ఇక ఆమె గ్రామంలోనే ఆ కవితమ్మ సొంత